ఈజీ మనీకి అలవాటు పడి వాహనాలు ఎత్తుకువెళ్తున్న ముగ్గురిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు బైక్ దొంగలు కాగా మరొకరు ఆటో దొంగ. నిందితులు బైక్లు చోరీ చేసి మహారాష్ట్రలో విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన ఫరూక్ మొత్తం 35 వాహనాలు చోరీ చేసినట్లు విచారణలో వెల్లడించారు. వాటిలో 31 బైక్లను పోలీసులు రికవరీ చేశారు. మరో 4 బైక్లు మహారాష్ట్ర పోలీసులు అదుపులో ఉన్నాయి. అటు ఆటో దొంగతో పాటు వీరిని రిమాండ్కు తరలించారు. కరీంనగర్ జిల్లా మహాదేవపురంలో బైక్ దొంగలను అరెస్ట్ చేశారు. వాహనాల తనిఖీలో 5 దొంగలను పట్టుకున్నారు పోలీసులు. కాళేశ్వరం నుంచి 2 బైకులపై వస్తుండగా వీరిని అరెస్ట్ చేశారు. మరో 2 సభ్యులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరు మొత్తం 13 బైకులను దొంగిలించారని, వాటిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దొంగలను మంతిని కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఆపేసి వెహికల్ డాక్యుమెంట్స్ చెక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర అయితే డాక్యుమెంట్స్ అసలేం లేదు. మనము మనకి డౌట్ వచ్చి మనం మళ్ళీ ఇంట్రోగేషన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పాను వాళ్ళది అన్ని వాళ్ళు బండిలు కాదు, ఇది అసలు దొంగతనం చేసిన బండిలు. ఇంకా కొన్ని బండిలు వాళ్ళు ఒక ఈ గ్రూప్లో ఉన్న ఒక 2 మెంబర్స్ ఇంటి దగ్గర డంబ్ చేసింది. అన్నారం దగ్గర, అన్నారం విలేజ్ దగ్గర ఒక ఇంట్లో డంబ్ చేసింది. మనం వాళ్ళు అక్కడ పంపించి అది చేసి వెళ్తే అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఆ ప్రకారం మనం అన్ని బండిలు సీజ్ చేసి ఈ గ్యాంగ్లో ఇన్వాల్వ్ అయిన అన్నీ అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్, ఇది ఇప్పుడు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, మన కరీంనగర్ డిస్ట్రిక్ట్, వరంగల్, హైదరాబాద్ నుంచి కూడా దొంగతనం చేసిన బండిలు ఈరోజు